పేస్ టు బేస్ కు స్వాగతం. గత 3 నెలల క్రితం తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉంది. ఇప్పుడు బీజేపీ దూకుడు తగ్గింది అని అంటున్నారు. ఎందుకు తగ్గింది, ఎవరి వల్ల తగ్గింది, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి త్వరలో కాబోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కర్ణ గారు ఉన్నారు. డి కర్ణ గారు, మీరు త్వరలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబోతున్నారు, అవుతారా లేదా అయినట్లేనా? కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే కోర్టులో వేసిన పిటిషన్ గురించి చెప్తున్నారు. ఆల్రెడీ తీర్పు ఇచ్చినారు కదా, సారీ ఇప్పుడు ఆ తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం, ఐ మీన్ స్పీకర్ ఇంప్లిమెంట్ చేయాలా? ఇంప్లిమెంట్ చేసినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్, ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ఎస్లో లేరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మీరు ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు, ఆల్రెడీ బీజేపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా మీరు స్పీకర్ కనుక ఆమోదిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకేఆర్ అవుతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకేఆర్ అవుతారేమో, కొంత తర్వాత ఏముంటుంది, ఏం పరిణామాలు ఉంటాయి కూడా చూస్తారు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారా? అది పరిణామాలు చూస్తారు కదా తర్వాత. డీకేఆర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, ఈ ప్రచారం జోరుగా సాగుతుంది, దానికి మీ ఆన్సర్ ఏంటి? అది ఎప్పటి నుంచో ఈ చేసి 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 అలసిపోయినారు ప్రచారాలు చేసి, అది వాస్తవం కాదన్న సంగతి అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ప్రచారం తీవ్రంగా కొనసాగుతుంది, ఎందుకంటే మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో బీజేపీ ఫేస్ చేయలేదు, అది కాంగ్రెస్ కరెక్ట్ అని అనుకుంటున్నారు, మీ పార్టీ శ్రేణులు కూడా మిమ్మల్ని కాంగ్రెస్ లో చేస్తే బెటర్ అనే ఒక వాదన ముందుకు తీసుకొస్తున్నారు, అందుకే డీకేఆర్ అభిప్రాయంలో మార్పు వచ్చిందని వ్యక్తం అవుతుంది. అలాంటి ప్రచారం దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు, పచ్చబద్ధం. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో అంటే గాలివాటం మీద పోయే వాళ్ళందరూ గాలి ఉందని, కర్ణాటకలో గెలిచింది కాబట్టి ఇక్కడ గాలి ఉంది గాలి ఉంది అనేటటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నటటువంటి వాళ్ళు రాండి 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 అని పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు జిల్లా కాంగ్రెస్లో చాలా అంటే వీక్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు జిల్లాలో డీకరుణ వస్తుందని ప్రచారం చేసుకుంటే లబ్ధి జరుగుతున్నటువంటి ప్రచారం కూడా చేస్తుంది.